हाई फ्रेंड्स, वेलकम टू निपुणागराज द वॉइस ऑफ ट्रूथ। మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్। ఇక ఈ రోజు మన టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చిన బాలయ్య బాబు బుల్లెట్ కాల్పుల స్టోరీ। మనకు తెలుసు కదా, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పీకేసి వైఎస్ఆర్ పేరు పెట్టారని వైసీపీ సభ్యులను ఉద్దేశిస్తూ సునకాలు అంటూ మొన్న ఏదో ఒక పోస్ట్ పెట్టాడు బాలయ్య బాబు। అప్పటి నుంచి బాలయ్య పైన వైసీపీ వాళ్ళు ఒక రేంజ్లో విరుచుకుపడుతున్నారు। ఏ బాలయ్య, నోరు అదుపులో పెట్టుకో, మీ తండ్రి గారిని చెప్పులతో కొట్టించిన చంద్రబాబు పక్కన చేరడమే కాకుండా నీకు పునర్జన్మనిచ్చిన వైఎస్ఆర్ని కించపరిచేలా మాట్లాడతావా? ఆ రోజు వైఎస్ఆర్ గనక కరుణించకపోయుంటే నీ సినిమా కెరియర్, నీ పొలిటికల్ కెరియర్, అసలు నీ ఫ్యామిలీ పరువు అన్నీ కూడా మటాష్ అయ్యేవి। రాజకీయ శత్రువు అని కూడా చూడకుండా పెద్ద మనసుతో నిన్ను జైలు పాలు కాకుండా కాపాడితే ఇదా నువ్వు మాట్లాడేది? నీకు ఏ మాత్రం కృతజ్ఞత ఉన్నా కూడా మా వైఎస్ఆర్ ఫోటోని నువ్వు పర్సులో పెట్టుకొని తిరగాలి అని దుయ్యబట్టారు। ఇవన్నీ చూసిన నిబ్బా నెటిజన్స్కి అసలు అప్పుడు ఏం జరిగింది, బాలయ్యను వైఎస్ఆర్ కాపాడడం ఏమిటి, అసలు ఈ స్టోరీ ఏమిటి అని తెలుసుకోవాలని ఉవ్విల్లూరుతున్నారు। వాళ్ళ కోసం ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం। అది జూన్ 6, 2004, ఆదివారం రాత్రి సమయం। ప్రశాంతంగా ఉండే జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్న బాలయ్య బాబు ఇంట్లో నుంచి ఉన్నట్టుండే డిష్కావ్ 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 అని బుల్లెట్ల సౌండ్లు మారుమోగాయి। దీంతో చుట్టుపక్కల వాళ్లకు ఏమీ అర్థం కాలేదు, కానీ ఏదో జరిగింది అని మాత్రం అర్థమైంది। ఇక అర్ధరాత్రి దాటాక పోలీసులు రంగప్రవేశం చేసి ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ని, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరిని అంబులెన్స్ ఎక్కించి ఇంకో వాహనంలో బాలయ్య బాబును కూడా కేర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు। ఆ దృశ్యాలు టీవీలో చూసిన యావత్ ప్రజానీకం అవాక్కయ్యారు, ఏమి జరిగిందా అని। తర్వాత తెల్లారేసరికి లోపల ఏం జరిగిందో ముక్కలు ముక్కలుగా మీడియా ద్వారా బయటకు వచ్చింది। ఇప్పటికి కూడా లోపల అసలు ఏమి జరిగిందో ఎవ్వరికీ క్లారిటీ లేదు, ఎందుకంటే ఆ టైంలో ఆ ఇంట్లో ఉన్నది బాలయ్య బాబు, ఆయన సతీమణి, ఇంకా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్, జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి, ఇక వీళ్లతో పాటు గేటు దగ్గర సెక్యూరిటీగా ఉన్న ఒక నేపాల్ వ్యక్తి। అక్కడ ఏం జరిగింది అనే దానికి వీళ్ళే సాక్షులు, వీళ్ళే విక్టిమ్స్, వీళ్ళే అక్యూజ్డ్ కూడా। ఇదే సంఘటన మామూలు ఇంట్లో జరుగుంటే ఈ పాటికి పోలీస్ డైరీలో మినిట్ టు మినిట్ స్టోరీ రికార్డ్ అయ్యేది, కానీ జరిగింది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న బాలయ్య బాబు ఇంట్లో కాబట్టి ఏది బయటకు రాలేదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు। ఇక మీడియా ద్వారా వచ్చిన కథనాల ద్వారా తెలుస్తున్నది ఏమంటే, ఆ రాత్రి బాలయ్య, బెల్లంకొండ, ఇంకా సత్యనారాయణ చౌదరి సిట్టింగ్ వేశారు। ఆ సిట్టింగ్లో వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకున్నారు, కానీ ఆ డిస్కషన్ మధ్యలో కంట్రోల్ తప్పిన బాలయ్య బెల్లంకొండని, సత్యనారాయణ చౌదరిని బూతులు తిడుతూ ఏదేదో మాట్లాడాడు। దానికి వాళ్ళు కూడా రివర్స్ అయ్యి బాలయ్యను పిడిగుద్దులు గుద్దారు। అప్పటికే డ్రింకులో ఉన్న బాలయ్య పూర్తిగా కంట్రోల్ తప్పి తన రూమ్లో ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్ తెచ్చి వాళ్ళిద్దరిని గురిపెట్టి కాల్పులు జరిపాడు। ఆ సౌండ్స్కి ఇంట్లో ఉన్న బాలయ్య బాబు సతీమణి పరిగెత్తుకుని వచ్చి జరిగింది చూసి అవాక్కయ్యి వెంటనే బాలయ్య బాబును వేరే రూమ్లోకి పంపించి తర్వాత వాళ్ళ మనుషులకు ఇన్ఫామ్ చేశారు। అంటే పోలీసుల కంటే ముందే క్రైమ్ జరిగిన ఆ ఇంట్లోకి వేరే మనుషులు ఎంటర్ అయ్యారన్నమాట। అక్కడ ఉన్న రక్తపు మరకలను అన్నింటినీ తుడిచేసే టైంలో ప్యారలల్గా ఈ విషయం చంద్రబాబు దగ్గరకు చేరింది। చంద్రబాబు వెంటనే అప్పటి సీఎం అయిన వైఎస్ఆర్ ఆఫీస్కి ఎమర్జెన్సీ మెసేజ్ పెట్టి వైఎస్తో మాట్లాడాడు। వైఎస్ వెంటనే కమిషనర్కి చెప్పి మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వ్యవహారాన్ని చూడమన్నారు। అర్ధరాత్రి తర్వాత పోలీసులు సీన్లోకి ఎంటర్ అవ్వడానికి డిలే ఇదన్నమాట। కాకపోతే ఇక్కడ అదృష్టం బాలయ్య పక్కన ఉందని చెప్పాలి, ఫుల్గా తాగుండడమే ఆయన చేసుకున్న అదృష్టం, లేకుంటే అన్ని బుల్లెట్లలో ఏదో ఒకటి ఎవరో ఒకరి ప్రాణం తీసున్నా కూడా వైఎస్ఆర్ కూడా ఏమీ చేయలేకపోయేవాడు। అలా హాస్పిటల్లో అందరూ అడ్మిట్ అయ్యాక డ్రామా స్టార్ట్ అయింది, బుల్లెట్లు కాల్చింది బాలయ్యే, తర్వాత సూసైడ్ కూడా చేసుకోవాలని ప్రయత్నించాడు, ఎందుకంటే బాలయ్యకు మతి స్థిమితం లేదని,
అతను ఒక మెంటల్ పేషెంట్ అని టీడీపీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు సర్టిఫై చేస్తూ బాలయ్యకు ఒక మెంటల్ సర్టిఫికెట్ కూడా మంజూరు చేశారు. ఎందుకంటే బాలయ్యను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే అదే మార్గం అని ఎవరో భావించి ఉంటారు. ఇంకో పక్క బుల్లెట్ దెబ్బలు తిన్న బెల్లంకొండని సత్యనారాయణ చౌదరిని కూడా బెదిరించో బామాలో కాంప్రమైజ్కి తీసుకొచ్చారు. ఒక పక్క కాంప్రమైజ్, ఇంకో పక్క మెంటల్ సర్టిఫికెట్ చూసి జడ్జి గారు కూడా వదిలేశారు. అలా బయటపడిన బాలయ్య తనకు మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చి ఆదుకున్న కాకర్ల సుబ్బారావు తాతని తన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్ని కూడా చేశారు. ఇదంతా జరిగిన స్టోరీ అయితే అసలు ఆ రాత్రి వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి అనే దానిపైన చాలా చాలా ఊహాగానాలు ఉన్నాయి. అవేంటి అని మనం ఇక్కడ మాట్లాడుకోలేము అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే వాటికి ఆధారాలు లేవు కాబట్టి. కానీ బాలయ్య బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక సమయంలో బాలయ్య ప్రవర్తన, సూసైడ్ చేసుకోవాలి అనుకునే అతని ఆలోచనలు, ఇంకా డిప్రెషన్, వీటి గురించి మీడియాతో పంచుకున్నారు. నేను చూడటానికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆయన అన్న మాట ఏంటంటే, నేను ఇక్కడ ఉన్నాను, పిల్లల్ని నువ్వే చూసుకోవాలి బావ అంటే గొడవ. విన్నారు కదా, ఇదే రీజన్ అని చెప్పలేకపోయాడు. కానీ ఇలాంటిదేదో జరుగుంటుంది అనే పాజిబిలిటీని పంచుకున్నాడు వాళ్ళ బావ. కానీ అసలు ప్రాణాలు తీసే అంత కోపం బాలయ్యకు ఎందుకు వచ్చింది అనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. బాలయ్యను రక్షించడానికే అప్పట్లో మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చాడు ఒక ప్రఖ్యాత డాక్టర్. ఒకవేళ ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అయ్యుంటే ఇప్పుడు బాలయ్య యాక్టివ్ పాలిటిక్స్కి అనర్హుడు అయ్యేవాడు. అలా కాకుండా ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు అంటే దాని అర్థం ఆ సర్టిఫికేట్ ఫేక్ అని. అంటే బాలయ్య విషయంలో వైఎస్ఆర్ ఎంత కరుణ చూపించాడో చెప్పచ్చు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పేది అదే, నీకు అంత చేస్తే ఇప్పుడు సునకాలు అని మమ్మల్నే అంటావా అని వాళ్ళు ఆగ్రహిస్తున్నారు. ఏది ఏమైనా ఇవన్నీ చూస్తే సామాన్యులకు మన వ్యవస్థల పట్ల, రాజకీయాల పట్ల పూర్తిగా ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. ఎందుకంటే పలుకుబడి ఉంటే అన్నీ మారిపోతాయా అనే భావన వాళ్లకు కలుగుతుంది. ఇక ఫైనల్గా చెప్పాలంటే పవర్ మే సబ్ కుచ్ హై అని అంటున్నారు ట్రేడ్ పండితులు కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.